మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విశాల్ ఆ పెట్టెని ఓపెన్ చేయటంతో అందులో దేవి చివరిసారిగా కట్టుకున్న చీర ఉంటుంది అప్పుడు తిలోతమ ప్లాన్ ప్రకారం ఆ చీరని స్వామీజీ ఇచ్చిన విభూతిని చేతులకి రాసుకొని చీరని పట్టుకుంటోంది ఆ చీరని చేతుల్లోకి తీసుకొని గాయత్రి పాప ఇదిగో దేవక్క చీరని ఇప్పుడు నీ ఒంటి మీద వేయబోతున్నాను ఎలా ఉంది ఈ చీర నీ ఒంటి మీద వేస్తే ఎలా ఉంటుందో చూద్దాము గాయత్రి పాప అంటే అంటూ తిలోతమ ఆ చీరని పట్టుకొని వెంటనే నైని దగ్గరికి వస్తుంది అప్పుడు హాసిని ఉన్నట్లుండి అమ్మవారు పోనినట్లు మైల పట్టిన చీరని నా ఒంటి మీద వేద్దామని అనుకుంటున్నావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని అమ్మవారు పోనినట్లు తిలోత్తమ గొంతు పట్టుకొని నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని హాసిని తిలోత్తమ మెడ పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది దాంతో బాబుగారు హాసనక్కని విడిపించండి అని నయని చెప్తూ ఉంటుంది వదిన వదులు వదిన అని విశాల్ విక్రాంత్ అందరూ కూడా అరుస్తూ ఉంటారు అయినా కూడా హాసిని ఊడుం పట్టు పట్టేస్తుంది అలా తిలవతమని గోడకు ఆనించేసి మెడ పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది అమ్మవారు పోనినట్లు ఉన్నారు అని అక్కడ నిలబడి ఉన్న స్వామీజీ అంటారు అవును స్వామీజీ హాసనక్కకి అమ్మవారు పోనినట్లే ఉన్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని నయని టెన్షన్ పడుతూ ఉంటుంది హాసిని మాత్రం నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వనే మైల పట్టిన చీరని నా మీద ఎలా వేద్దాం అనుకుంటున్నావు అని అలా అరుస్తూ ఉంటుంది